నిండా మునిగినాం వరద సాయం ఏది మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముందు వరద బాధితుల ధర్నా ఇంకో ఒక్కో ఇంటికి ఐదు లక్షల నుంచి పది లక్షల నష్టం జరిగిందని ఆవేదన బాధితులను బలవంతంగా పంపించిన పోలీసులు మంచిర్యాలలోని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇంటి ముందు ధర్నా చేస్తున్న వరద బాధితులు నిండా మునిగనం నడిపెల్లి దివాకర్ రావు ఎవరే ఈవేళ మా ధోరణి మళ్ళా చుట్టమే ఈయన చుట్టమే కేసీఆర్ చుట్టమే నిండా సాయం ఏది మనం ఓట్లు ఈ దొంగలకేసి మళ్ళీ వాళ్ళ ఇంటికాడ గేట్ కాడ కోసం ధర్నా చేయాలి ఇంత దరిద్ర పరిపాలన అవసరమా మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మీ ఓటు ఎవరినికేసుకుంటారు ఎవరిని కథ ఏ మునుగోడులో ఉన్న పద్మశాలీలారా పద్మశాలి సోదరులారా గడన టేబుల్ మీద ఒక కాయదం ఉంది తేపు ఏది గౌడ్స్ది పద్మశాలి సోదరులారా మునుగోడ్లో మీ మీ ఓట్లు మీకు పడితే ఎవడు గెలుస్తాడు చెప్పు కాడా దమ్ముందా మీకేసుకునే దమ్ముందా సోయుందా చేనేత బంద్ కావన్నా అడుక్కోవాలి అడుక్కో మీరు మీరు విలమ బంద్ పెట్టరా మీరు ఎప్పుడు ఎమ్మెల్యే అయి పెడతారు ఎన్ని రోజులు ఇంకా ఇట్లా మనం అడక తినాలి ఉన్నాడా ఒక్కడన్న మినిస్టర్ ఈ రాష్ట్రంలో లక్షలాది ఇల్లు ఉన్నటువంటి మీరు ఒక్క ఒక్క ఎమ్మెల్యేని చూపెట్టరా ఒక్క ఎమ్మెల్యేని చూపెట్టీ ఒక్క మంత్రిని చూపెట్టీ మొన్నగా ఎమ్మెల్సీ ఇచ్చారు వెళ్ళరు మనకు అది కూడా టీడీపీ టీడీపీని కథం చేస్తే ఎమ్మెల్సీ ఇచ్చారు కాడ ఎవడే ఇస్తాడు ఏమేందుకు ఇస్తాడు భావి నీ ఓట్లు వేసుకో ప్రతి పద్మశాలి ఒక ఇంటికి బండి మీ బతుకులు మారే ఆడ గౌడ సోదరులారా అసలు పరిస్థితి మీకు మీకు ఒకసారి చెప్తా ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు నేను తీసుకొస్తా దొరతలేన మనం ప్రజలు మారడంత కాలం ఇక్కడ కూడా జరిగింది గౌడ సోదరులారా పద్మశాలీల పరిస్థితి అది ఈ నెల పద్మ ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఆగస్టు పద్దెనిమిది తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న ఒక వీరుడు మహా బాహుబలి బహుజన వీరుడు ఒక బాహుబలి బహుజన కాదు అందరికి వీరుడే ఎస్ అంత పెద్ద మహానీయుడికి సంబంధించి ఆయన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న అంటే దొంగ ముద్రేసిరి లంతా దొంగ కాదు మహావీరుడు ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఉదయం పది గంటలకు కొత్తపేటలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ సభా ప్రాంగణం కాడికి రండి సర్దార్ సర్వాయి పాపన్ను ఎవరు నేను చూపిస్తాను గౌడ సోదరులారా రండి అక్కడికి రండి మాట్లాడుకుందాం రండి నేను వస్తున్నా మీటింగ్ అక్కడ మాట్లాడుకుందాం రండి సర్దార్ సర్వాయి పాపన్న ఎవరు ఈ గమలోళ్ళు ఎవరు సర్దార్ సర్వాయి పాపన్న గుర్రం ఎక్కి పోతాడు మనమేమో తాడి తాడిసెట్ ఎక్కి ఇరగబడి సాయం కావాలని అడుగుతా ఉంటాం నాలుగు వందల ఏళ్ళ కి నాలుగు వందల ఏళ్ళకి కింద లండన్ మ్యూజియం మ్యూజియంలో ఉంటుంది సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర కానీ మీ గుండెలల్లో ఉండక పాయనే ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు రాసుకోండి గౌడ సోదరులారా ఈ నెల పద్దెనిమిది తారీఖు నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సభా ప్రాంగణం కొత్తపేట పద్దెనిమిది తారీఖు నాడు పొద్దుగాల పది గంటలకు మార్నింగ్ న్యూస్ అయిపోగానే నేను ఆడికే వస్తాను సర్దార్ సర్వాయి పాపన్న ఎవరు ఎవరు చెప్తారు నీ చరిత్ర నీ వీరుని చరిత్ర రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడా నీ వీరుని చరిత్ర బండి సంజయ్ గారు వచ్చి చెప్తాడా కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్తాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడా కేసీఆర్ వచ్చి చెప్తాడా నీ చరిత్ర వీళ్ళు ఎవరు చెప్పరు ఒకవేళ నువ్వు అని చెప్తే నువ్వు నువ్వు పవర్ కావాలంటావు కదా నీకు రాజ్యాధికారం కావాలంటావు కదా ఆ ఇదే సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించి మేము సభ పెట్టబోతున్నామని తెలియంగానే అధికారికంగా ఆయన జయంతి చేయాలని సర్కార్ చెప్తుంది ఇన్నేళ్ళు బట్టి శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు కదా ఎందుకు చేయలేదు ఈ పని పార్టీలు కాదు పార్టీలు పక్కకు పెట్టండి ఓ గౌడ బిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న రక్త సంబంధికులారా రండానికి మాట్లాడుకుందాం ఈ నెల పద్దెనిమిది తారీఖు కోటల జెండా జెండా ఎగరేయాలని చెప్పిండు అందుకోసమే ఓట్లు దొరలకేసి దొరల గేట్ల కాడ కూర్చున్నాం ఇప్పుడు దొర ఏమనుకుంటా అంటే అగో ఒకటే కుక్కుండే చాలా కుక్కలు వచ్చినాయని అనుకుంటాడు దొర అంతే కట్టారా ఈ దొరలను కూడా గేట్ల కాడ కట్టారా మీరు రండి మాట్లాడుకుందాం రండి మంచిర్యాలలోని ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటి ముందు ధర్నా చేస్తున్నా ఏ వెలమ ద్వర ఏ విలమ వచ్చి మన ఇళ్ళ కాడ మన మంగలో కాడ మన గౌన్లో కాడ మన ముదిరాజు కాడ ఏ వెలమ దూరం వచ్చి అన్న ధర్నా చేస్తాడా ఇట్లా కూర్చుంటాడా అడుక్కుంటాడా అడుక్కుంటాడా మనం కూర్చుంటామాడా ఎందుకు ఓట్లు వేస్తాం కాబట్టి ఓట్లు తీసుకుంటలేం కదా నువ్వు ఓట్లు తీసుకున్న నేర్చుకుంటే ఈ బాధ ఉండదు